హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ పైన ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పైన బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి సో మార్క్ టెస్టాన్ ఫోర్త్ మే నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది ఫోర్త్ మే లెవెంత్ మే ఎయిటీన్త్ మే ట్వంటీ ఫిఫ్త్ మే ఓకేనా టాప్ మోస్ట్ ఎడికేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారండి సో లైక్ ఆశీష్ అరోరా కావచ్చు సో ఇంకా టాప్ మోస్ట్ ఎడికేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటారు అంకుష్ లంబా కూడా ఓకేనా సో క్వాంకర్ రీజనింగ్ పైన క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి ఓకే గమనించాలి అందరు కూడా నెక్స్ట్ పర్ఫెక్షన్ సిరీస్ బాయ్ నిమిషా బంచాలండి ఓకేనా ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడవ తారీఖులలో మే మొత్తం కూడా క్లాసెస్ అయితే ఉంటాయండి ఏఎస్ఐబీపీఎస్ విత్ టీం ఏబిపి ఓకే ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి భై కపిల్ కట్పాల్ ఓకేనా మే థర్డ్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు కూడా ట్వంటీ వన్ టెస్ట్లు అయితే ఉన్నాయండి మండే టు ఫ్రైడే నైన్ ఏఎం అందరూ కూడా గమనించాలండి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాసెస్ అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో వీటిపైన సో అంతేకాకుండా మనం చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ను కూడా మీరు పొందాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఆర్కే టీటెన్ ఏపీఎస్సి టీఎస్పిఎస్సి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేస్తే మన క్లాస్ కావాలనుకుంటే ఓకేనా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరవై ఆరు మరియు ఇరవై ఏడవ తారీఖులకు సంబంధించి రెండు రోజుల కరెంట్ అఫైర్స్ అయితే మన క్లాస్లో చూద్దామండి సో మరి ఈ రెండు రోజులకు సంబంధించినటువంటి ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే సో అన్ అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నానండి ఆన్లైన్ ఎగ్జామ్ రాసి మీరైతే ఫ్రీగా పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను సో అందరూ కూడా క్యాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచి అవకాశం ఎవరు కూడా ఉపయోగించుకోకుండా వదల వదలకండి ఓకేనా సో చాలా మంచి అవకాశము సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన కోడ్ యూజ్ చేయండి డిఫరెన్స్ ఆర్కే టెన్ ఓకే చూద్దాం సో మరి ఈరోజు కరెంట్ అఫేర్స్లో స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మోహుల్ చోక్సీని నేరుగా భారతదేశానికి అప్పగించాలని కోరుతూ ప్రస్తుతము ఈయన ఏ దేశంలో ఉన్నారు ఓకేనా భారతదేశానికైతే అప్పగించాలని కోరడం అయితే జరిగిందండి ఈయనొక ఆర్థిక నేరస్తుడిగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా మోహుల్ చోక్సీ మరి ఏ దేశంలో ఉన్నారండి ప్రస్తుతము ఆన్సర్ ఆప్షన్ బి అండి యాంటిగ్వా మరియు బార్బుడా అనేటువంటి దేశంలో తలదాచుకుంటున్నారు వివరాలు చూద్దాం ఇటీవల యాంటిగ్వా మరియు బార్బుడా ప్రధానమంత్రి గ్యాస్టిన్ బ్రౌన్ పొరుగున ఉన్న డోమికాను భారతదేశం యొక్క పారిపోయిన వ్యాపారమేత మోహుల్ చోక్సీని నేరుగా భారతదేశానికి అప్పగించాలని కోరడం అయితే జరిగింది ముఖ్యాంశాలు చూద్దాం మరి పౌరసత్వం ద్వారా పెట్టుబడి కార్యక్రమం క్రింద రెండు వేల పదిహేడులో పౌరసత్వం పొందిన తర్వాత చోక్సీ రెండు వేల పద్దెనిమిది నుంచి యాంటిగ్వా మరియు బార్బుడాలో నివసిస్తున్నారని ప్రధాని తెలిపారు సో మరి అతను యాంటిగ్వా యాంటిగ్వా మరియు బార్బుడాలో ఉన్నట్లుగా డోమికాలో అతని హక్కులు ఉండవన్నట్లుగా ఇక్కడైతే మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు ఆ దేశానికి సంబంధించిన ప్రధాని నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము స్మార్ట్ కిచెన్ స్కీమ్ అమలుపై మార్గదర్శక సూత్రాలను విడుదల చేయడం జరిగింది స్మార్ట్ కిచెన్ స్కీమ్ సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల వాగ్దానాలలో భాగంగా దీన్నైతే చెప్పడం జరిగిందండి మరి సో దీన్నైతే వీటిని అమలు చేసేందుకైతే ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది మరి ఏ రాష్ట్రం అండి ఇది స్మార్ట్ కిచెన్ స్కీమ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ కేరళ రాష్ట్రంలో చూద్దాం ఎల్డిఎఫ్ యొక్క కట్టుబాట్లను నెరవేర్చడానికి అంటే ఎన్నికల యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి రాష్ట్రంలో స్మార్ట్ కిచెన్ స్కీమ్ అమలుపై మార్గదర్శక సూత్రాలను మరియు సిఫారసులను కూడా రూపొందిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఇటీవల ప్రకటించారు మరి పథకం గురించి చూద్దాము స్మార్ట్ కిచెన్ పథకాన్ని జూలై పది రెండు వేల ఇరవై ఒకటి నాటికి ప్రారంభించనున్నారు ఈ పథకం క్రింద రాష్ట్ర మహిళలకు వారి వంటగదిని పునరుద్ధరించుకోవడానికి రుణాలైతే ఇవ్వబడతాయి అంటే లోన్స్ అయితే ఇవ్వబడతాయండి మరి వాయిదాల ప్రకారము తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అయితే అందించబడతాయి ఏ విధంగా అండి ఇన్స్టాల్మెంట్ రూపంలో అయితే మనము తక్కువ వడ్డీ రేటుకైతే వీటిని పొందవచ్చు అంటూ మనకైతే మెన్షన్ చేశారండి కేరళ రాష్ట్రంలో ఓకేనా మరి స్కీమ్ మహిళల గృహ కార్మికుల పని భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది ఓకే నెక్స్ట్ ఇటీవల సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ ఓపీడీ పోర్టల్ను ఎవరు ప్రారంభించడం జరిగింది ఇటీవల సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలికన్సల్టేషన్ ఓపీడీ పోర్టల్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ సి అండి రాజ్నాథ్ సింగ్ ఓకే రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సర్వీసెస్ ఈ హెల్త్ అసిస్టెన్స్ అండ్ టెలి కన్సల్టేషన్ ఓపీడీ పోర్టల్ను ప్రారంభించారు ఓకే మరి పోర్టల్ గురించి చూద్దాము రెగ్యులర్ వీధుల్లో ఉన్నటువంటి రక్షణ సేవల వైద్యులు ఈ సేవలను అయితే అందిస్తారు డెబ్బై ఐదు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు వేచి ఉండకుండా సంప్రదించవచ్చు మరి ఈ సంజీవని ప్లాట్ఫామ్ అని పిలువబడే ఇలాంటి పోర్టల్ ఇటీవలి నెలలో సుమారుగా ఐదు లక్షల మందికి టెలికమ్యూనికేషన్ సౌకర్యాన్ని అయితే కల్పించింది ఓకే సేమ్ అలాంటిదే ఈ పోర్టల్ అని చెప్పేసి చెప్తున్నారు మరి సేహాట్ పోర్టల్ గురించి చూద్దాం సేహాట్ అంటే ఏంటండి చూద్దాం ఇక్కడ దాని యొక్క అబ్రివేషన్ అయితే మనం ఇంతకుముందు చూసాము ఫుల్ ఫామ్ చూద్దాం సాయుధ దళాలలో టెలిమెడిసిన్ సేవలను అందించడానికి పోర్టల్ ప్రారంభించబడింది ఈ గవర్నెన్స్ మరియు డిజిటల్ ఇండియా పట్ల ప్రభుత్వాలకు ఉన్న నిబద్ధతను మరియు బలోపేతమైతే పెంపొందించడానికి దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది ఓకే ఏంటండి ఇది సేహట్ నెక్స్ట్ వన్ స్పెయిన్ దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ అవార్డ్ ఏంటండి ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ అవార్డు ఏ భారతీయ ఆర్థికవేత్తకు అందజేశారు ఆన్సర్ ఆప్షన్స్ అమర్త్య సేన్ కండి నోబెల్ బహుమతి అవార్డు గ్రహీత సేన్కి వివరాలు చూద్దాం భారత ఆర్థికవేత్త మరియు నోబెల్ గ్రహీత అమర్త్య కుమార్ సేన్ స్పెయిన్ యొక్క అగ్ర బహుమతి అయినటువంటి సాంఘిక శాస్త్రాల విభాగంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ అవార్డుతో గౌరవించబడ్డాడు మరి ఇరవై దేశాలకు చెందిన నలభై ఒక్క మంది అభ్యర్థులతో ఈయన ఎంపిక అంటే అందరిలో కలిసి అందరిలో కూడా సో అత్యుత్తమంగా వీరే గెలుచుకోవడం అయితే జరిగింది మరి అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు చూద్దాం అమర్త్య సేన్ తన ప్రసిద్ధ అయినటువంటి పేదరికం మరియు కరువు కోసము ఎంపిక కావడం జరిగింది ఆయన గ్రంథం అండి ఓకేనా యా సో పావర్టీ అండ్ పావర్టీ అండ్ డ్రాట్ అండి దీని పేరేంటి పావర్టీ అండ్ డ్రాట్ అనేటువంటి బుక్ అయితే దీనికోసం ఎంపిక కావడం అయితే జరిగింది డ్రాట్ అంటే పేదరికం ఓకే డ్రాట్ అంటే కరువు పావర్టీ అంటే పేదరికం అవార్డు గురించి చూద్దాం సాంఘిక శాస్త్ర విభాగంలో స్పెయిన్ యొక్క అత్యధిక బహుమతిని లేదా అత్యున్నత బహుమతిని ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియస్ ఆస్టూరియస్ అవార్డు అని సేన్కైతే ప్రధానం చేయడం అయితే జరుగుతుంది మరి ఇందులో జోన్ జోన్ మీరో శిల్పము చిహ్నంగా ఉంటుందండి దీనిలో అంతేకాకుండా డిప్లొమా ఓకేనా ఆ చిహ్నము డిప్లొమా మరియు యాభై వేల యూరోల నగదు బహుమ బహుమతి అయితే వీరికి అందజేయడం జరుగుతుంది మరి అతని అభ్యర్థిత్వాన్ని కాసా ఆసియా బార్సిలోనా డైరెక్టర్ జనరల్ జేవియర్ పరోండో పంపడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ ఇటీవల మరణించిన ఇలిస్ట్రేటర్ ఎరిక్ కార్లే ఏ రచనకు ప్రసిద్ధి ఎవరి రచనలకండి ఆప్షన్ ఏ పిల్లల రచనలకు ప్రసిద్ధి వివరాలు చూద్దాం ప్రియమైన పిల్లల రచయిత మరియు ఇలిస్ట్రేటర్ ఎరిక్ కార్లే తొంభై ఒకేళ్ల వయసులో ఇటీవల మరణించారు సో అతను తన క్లాసిక్ ది వెరీ హంగ్రీ గొంగలు పురుగు మరియు ఇతర రచనలకు పిల్లల్లో ప్రసిద్ధి చెందినట్లుగా తెలుస్తుంది ఎరిక్ కార్ల గురించి చూద్దాము అతను ఒక అమెరికన్ డిజైనర్ ఇలిస్ట్రేటర్ మరియు పిల్లల రచయిత అతను ఒక ప్రసిద్ధ చిత్ర పుస్తకమైనటువంటి ది వెరీ హంగ్రీ గొంగల పురుగును రాశారు ఇది సుమారు అరవై ఆరు భాషల్లోనికి అనువదించబడింది సుమారు యాభై మిలియన్ కాపీలు అయితే అమ్ముడయ్యాయి నెక్స్ట్ వన్ చూద్దాము కేంద్ర ప్రభుత్వము పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి గార్డియన్ మంత్రులను నియమించిన రాష్ట్రం ఇది గార్డియన్ మంత్రులను సరైన సమాధానం ఆప్షన్ బి అండి అస్సాం ఓకే అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మ రాష్ట్రంలో గార్డియన్ మంత్రులను అయితే నియమించారండి మరెందుకోసం అని చూద్దాం గార్డియన్ మంత్రుల యొక్క విధులు రాష్ట్రంలోని మొత్తము ముప్పై నాలుగు జిల్లాల్లో సమతుల్య మరియు వేగవంతమైన మరియు స్థిరమైన పరిమాణాలను గార్డియన్ మంత్రులైతే చూసుకుంటారు జిల్లాలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించిన సమస్యలను ఏదైనా ఉంటే అమలు చేయడము మరియు పరిష్కరించడం వారి యొక్క బాధ్యత వారు ప్రభుత్వ విధాన నిర్ణయాలు పరిపాలన సంస్కరణలు మరియు ప్రజల కోసము సంక్షేమ పథకాలు కూడా పర్యవేక్షిస్తారు పథకాలు మరియు ప్రాజెక్టుల ప్రయోజనాన్ని ప్రజలకు ఎంత త్వరగా పొందవచ్చో వీరైతే తెలియజేస్తారు మరి వారు తరచూ కేటాయించిన జిల్లాలను సాధారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో కూడా సందర్శిస్తారు ఓకే నెక్స్ట్ ఇటీవల ఆయుష్ క్లినికల్ కేస్ ఓకేనా ఇటీవల ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ పోర్టల్ ఎవరు ప్రారంభించారు మరి ఆన్సర్ సి అండి కిరణ్ రిజీజు ఓకే కిరణ్ రిజీజు ఆయుష్ ఆయుష్ క్లినికల్ కేర్ కేస్ రిపోజిటరీ పోర్టల్ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు రెండు వేల ఇరవై ఏడు సారీ రెండు వేల ఇరవై ఒకటి అండి ఓకే రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఏడు అంటే ఈ రోజే అండి ఓకేనా ప్రారంభించబోతున్నట్లుగా మనకైతే అప్డేట్ చేశారు ఇరవై ఒకటిది ఓకే గమనించాలి సో పోర్టుతో పాటుగా పోర్టుతో పాటు ఆయుష్ సంజీవని యాప్ యొక్క మూడవ వెర్షన్ కూడా ప్రారంభించబడుతుంది ఆయుష్ క్లినికల్ రిపోజిటరీ పోర్టల్ గురించి చూద్దాం ఈ పోర్టల్ ఆయుష్ అభ్యాసకులకు మరియు సాధారణ ప్రజలకు మద్దతునిచ్చే వేదికగా పనిచేస్తుంది మరియు ఆయుష్ అధ అధ్యాపకులకు లేదా అభ్యాసకులకు పెద్ద ఎత్తున సాధించిన క్లినికల్ ఫలితాలను అయితే ఇందులో మెన్షన్ చేయడాన్ని సమగ్ర సమాచారాన్ని ఇందులో అయితే పొందుపరచడమే అందించడమే దీని యొక్క లక్ష్యంగా అయితే ఇది మనము చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న వాన్ గుజ్జర్స్ అనేటువంటి సంచార తెగ కుటుంబాలు ఈ రాష్ట్రంలో కనిపిస్తాయి ఎక్కడండి మరి ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఇటీవల ఉత్తరాఖండ్ హైకోర్టు వాన్ గుజర్స్ సంచార తెగ కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జంతువుల ఉనికి కంటే తక్కువ పరిస్థితుల్లో మనుగడ సాగించాలని రాష్ట్ర ప్రభుత్వము విమర్శించింది ఓకే అంటే వారికి తగినటువంటి కనీసం జంతువులకు కల్పించేటువంటి సౌకర్యాలు కూడా వీరికి కల్పించడం లేదు అంటూ ప్రభుత్వానికి చురకలు పెట్టిందండి ఓకేనా చూద్దాం మరి హైకోర్టు యొక్క ఆర్డర్ చూద్దాము వారికి వసతి ఆహారము నీరు మందులు అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది ఉత్తర కాశీలోని గోవింద విహార్ నేషనల్ పార్కులోకి ప్రవించే ప్రవేశించే ముందు వారికి కోవిడ్ నైన్టీన్ పరీక్షను కూడా పూర్తి చేయాలనే అయితే జారీ చేసింది ఓకే నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణల కోసము లేదా శాంతి భద్రతల కోసము మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ యునైట్ అవేర్ను ప్రారంభించనున్న దేశము ఓకేనా ఐక్యరాజ్యసమితి యొక్క శాంతి భద్రతలకు మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ యునైట్ అవేర్ యాప్ను ప్రారంభించిన దేశము ఆన్సర్ ఇండియా అండి ఓకేనా చూద్దాం ఇండియానే నెక్స్ట్ వన్ చూద్దాము వివరాలు విధి నిర్వహణలో భద్రత మరియు భద్రతను మెరుగుపరిచేందుకు ఓకేనా సమితి శాంతి భద్రతల కోసము మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ ఓకే మొబైల్ టెక్ ప్లాట్ఫామ్ యునైట్ అవేర్ను భారత్ ప్రారంభించబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రెసిడెన్సీ పదవీ కాలంలో ఇది ప్రారంభించబడుతుంది సో యుఎస్ఎస్ యుఎన్ఎస్పి కౌన్సిల్ ప్రెసిడెన్సీ ప్రతి సభ్యులచే ఒక నెల అయితే ఇది జరుగుతుందండి ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిద్దాం తెలియకుండా వర్చువల్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యే మోసగాళ్ళను గుర్తించడానికి ఐఐటీ రోపర్తో కలిసి ఫేస్ బస్టర్ అనేటువంటి అనేటువంటి ఒక సాంకేతికతను లేదా సాంకేతికతను రూపొందించిన దేశం ఏది ఓకేనా అండి అంటే మనం చూస్తుంటాం కదండి జూమ్ మీటింగ్లు కానీ సో గూగుల్ మీట్లు కానీ అవుతుంటా ఉంటే మధ్యలకు తెలియని వాళ్ళు కూడా వస్తుంటారండి అప్పుడప్పుడు డ్యాన్స్ వేస్తూ మనం చూస్తుంటాం కదా అప్పుడప్పుడు వీడియోస్లో సో అలా వచ్చేటువంటి వారిని పసిగట్టడానికి ఫేస్ ఫేక్ బస్టర్ అనేటువంటి దాన్ని రూపొందించిన దేశం ఏంటండి ఆస్ట్రేలియా వివరాలు చూద్దాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూపర్ మరియు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఎవరికి తెలియకుండా వర్చువల్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యే మోసగాళ్ళను గుర్తించడానికి ఫేక్ బస్టర్ అనేటువంటి డిటెక్టర్ను అభివృద్ధి చేశారు సో ఇది ఒకరిని అపఖ్యాతి పాలు చేయకు చేయడానికి లేదా ఎగతాలు చేయడానికి సోషల్ మీడియాలో తారుమారు చేసిన ముఖాలను కూడా కనుగొనవచ్చు సో ఫేక్ బస్టర్ గురించి చూద్దాము ఫేక్ బస్టర్ అనేది లోతైన అభ్యాస ఆధారిత పరిష్కారము ఇది వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వీడియోను తారుమారు చేసిందా లేదా మోసగించబడిందో గుర్తించడంలో సహాయపడుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే చూ చూసాము సో నిన్నటివి కూడా చూడాలి కదా మరి చూసేద్దాం సో ఫ్రెండ్స్గా ఇవి నిన్నటువంటి కరెంట్ అఫేర్స్ ఇరవై అరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఒకటి చూద్దాం ఇటీవల ప్రమాదకరమైన చీమ యొక్క పర్యావరణ డిఎన్ఏను ఏ పరిశోధకులు విజయవంతంగా కనుగొన్నారంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అర్జెంటీనా వివరాలు చూద్దాము అర్జెంటీనా చీమ యొక్క పర్యావరణ డిఎన్ఏను ఈ డిఎన్ఏ అంటారు దీన్ని సో పరిశోధకులు విజయవంతంగా కనుగొన్నారు కోపోర్ట్ ఐలాండ్స్ మరియు క్యోటో యొక్క ఫు ఫుషీమి జిల్లా నుంచి సేకరించిన ఉపరితల నేల నమూనాలో ఇది కనుగొనబడింది ఆందోళన ఏంటి మరి అర్జెంటీనా అని పిలువబడే ఈ ఆక్రమణ జాతి వల్ల రెండు ప్రాంతాలు భారీగా విధ్వంసమే ఎదుర్కొన్నాయి సో మరి ఇన్వెసివ్ చీమ జాతులు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన నష్టాన్ని అయితే కలిగిస్తాయి కాబట్టి వారి జనాభాను నియంత్రించడానికి దాని ప్రారంభ గుర్తింపు మరియు వేగవంతమైన తొలగింపుకు అవసరము స్ట్రాటజీకి ఎవరు అర్జెంటీనా చూద్దాము ఏర్పాటు ఇరవై ఐదు మే పద్దెనిమిది వందల పది రాజధాని బ్యూనెసేరిస్ అధికార భాష స్పానిష్ అధికార కరెన్సీ అర్జెంటీనా పేసో ప్రెసిడెంట్ సెర్జియో మాసా నెక్స్ట్ వన్ ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఒకటిన బుద్ధ పూర్ణిమా వేడుకలను ఎవరు వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఎవరండి సి నరేంద్ర మోదీ గారు మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుద్ధ పూర్ణిమపై వర్చువల్ వెసా గ్లోబల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రపంచవ్యాప్తంగా యాభై మంది ప్రముఖ బౌద్ధ మత నాయకులు వర్చువల్ సమాజంలో ప్రసంగించారు సో మరి ఈవెంట్ గురించి చూద్దాం అంతర్జాతీయ బౌద్ధ సమైక్య సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుద్ధ పూర్ణిమ కార్యక్రమానికి వర్చువల్ వెసాక్ గ్లోబల్ సెలబ్రేషన్ అయితే నిర్వహించింది మరి ఒక వెసాక్ గురించి చూద్దాము దీనిని బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధ జయంతి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు లేదా జరుపుకుంటారు ఇది టిబెట్ మరియు మంగోలియాతో సహా దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో బౌద్ధులు మరియు హిందులు కూడా పాటిస్తున్న సెలవు మరి ఈ పండుగ తెరవాడా టిబెటియన్ బౌద్ధ మరియు నవయా నవయానాలో గౌతమ ఓకే గౌతమ్ బుద్ధుని యొక్క పుట్టుక జ్ఞానోదయం మరియు మరణాన్ని జ్ఞాపకమైతే చేస్తుందండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ లిస్టెడ్ కంపెనీల ఫైనాన్షియల్ సెటిల్మెంట్ల ఓకే స్టేట్మెంట్ సారీ లిస్టెడ్ కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఫోరెన్సిక్ ఆడిట్లను నిర్వహించడానికి ఆడిటర్లను నియమించాలని నిర్ణయించింది నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏది ఓకే లిస్టెడ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో అందులో ఎలాంటి మోసాలు అక్రమాలు జరగకుండా ఓకేనా మరి జరగకుండా ఉండడానికి ఒక ఆడిటర్లను అయితే నియమించడం జరిగిందండి మరి అవేంటి ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అయితే ఈ యొక్క ఆడిటర్ల ఫోరంను అయితే నియమించడాన్ని మనము చూడవచ్చు వివరాలు చూద్దాం మోసాలను అరికట్టే ప్రయత్నాలను బలోపేతం చేయడానికి లిస్టెడ్ కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఫోరెన్సిక్ ఆడిట్లను నిర్వహించడానికి ఆడిటర్లను నియమించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తుంది ముఖ్యాంశాలు ఇటీవలి కాలంలో సెబీ ఇప్పటికే అనేక కంపెనీల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది ఈ ప్రక్రియను ప్రారంభించడానికి లిస్టెడ్ కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్ల ఫోరెన్సిక్ ఆడిట్పై అప్పగింతలను కూడా చేపట్టడానికి అర్హత గల చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థల నుంచి సెబీ దరఖాస్తులను అయితే ఆహ్వానించింది ఓకే సెబీ గురించి చూద్దాం దీని ఏర్పాటు ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ అజయ్ త్యాగి మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ రెస్పాన్సిబుల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నెక్స్ట్ వన్ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మహిళలపై హింసను అరికట్టడానికి ఎన్ని దేశాల్లో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది ఆన్సర్ ఆప్షన్స్ అండి తొమ్మిది కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తొమ్మిది దేశాలలో పది మిషన్లలో వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది మహిళలపై హింస కేసులను అరికట్టడానికి ఇది సెట్ చేయబడుతుంది మరి ఏ దేశాల్లో ఓఎస్సీలను అంటే వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయబడతాయంటే కువాయిట్ ఓమన్ బహ్రెయిన్ యుఏఈ ఖతర్ కెనడా ఆస్ట్రేలియా మరియు సింగపూర్లలో ఒక్కొక్కటి ఒక్కో ఓఎస్సీని ఏర్పాటు చేయనున్నారు సౌదీ అరేబియాలో రెండు ఓఎస్సీలను ఏర్పాటు చేయనున్నారు ఇవి కాకుండా భారతదేశం అంతటా కూడా మూడు వందల ఓఎస్సీలను ఏర్పాటు చేయనున్నారు ఓఎస్సీలను ఎవరు నిర్వహిస్తారు మరి చూద్దాం అన్ని వైయస్సీలకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మద్దతిస్తుంది విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తుంది సో చూద్దాము యా స్టాటిక్ జీకే ఎండబ్ల్యూ ఎండబ్ల్యూసిబి అంటే కేంద్ర మహిళా శిశు మంత్రిత్వ శాఖ అండి యా ఏర్పాటు రెండు వేల ఆరు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటే స్మృతి ఇరానీ మొదటి ఎవరు రేణుకా చౌదరి గారు కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్ నైన్టీన్ వంటి జునోటిక్ వ్యాధిని నివారించడానికి జంతువుల నుండి మానవులకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రణాళికలు రూపొందించడానికి ఏ సంస్థ ఒక నిపుణుల బృందంను ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు మరో మూడు అంతర్జాతీయ సంస్థలు జంతువుల నుంచి మానవులకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రపంచ ప్రణాళికలు రూపొందించడంలో సహాయపడే నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ఒక ఒక ఆరోగ్య ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్ ఈ చొరవను ఫ్రాన్స్ మరియు జర్మనీ రెండు వేల ఇరవైలోనే ప్రారంభించాయి కానీ మొదటి సమావేశాన్ని రెండు వేల ఇరవై ఒకటి మేలో నిర్వహించింది రిక్ రిస్క్ అసెస్మెంట్ అండ్ నిఘా ఫ్రేమ్వర్క్లను అభివృద్ధి చేయడంపై డబ్ల్యూహెచ్ఓ జంతువుల ఆరోగ్యము ఆహారము మరియు వ్యవసాయ సంస్థ మరియు అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాల కోసము ప్రపంచ సంస్థ సలహా ఇస్తుంది మరియు కోవిడ్ నైన్టీన్ వంటి జ్నోటిక్ వ్యాప్తిని నివారించడానికి మరియు సిద్ధం చేయడానికి మంచి పద్ధతులను స్థాపించడంలో సహాయము చేస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశము వాతావరణ మార్పులు అడవుల కార్చిచ్చు తుఫాన్లు వంటివి ప్రకృతి విపత్తులను కనుగోవడానికి ఓకేనా ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటర్ని ఏర్పాటు చేసింది ఏ దేశము ఆప్షన్ డి అండి అమెరికా నాసా వాతావరణ మార్పు అటవీ మంటలు మరియు తుఫాన్లను తగ్గించడంలో సహాయపడే కొత్త ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేసింది ఇది రియల్ టైం వ్యవసాయానికి కూడా తోడ్పడుతుంది భూ ఉపరితల శిఖరం నుంచి వాతావరణం వరకు భూమి యొక్క సంపూర్ణ త్రీ డైమెన్షనల్ వీక్షణను రూపొందించడానికి ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తాయి మరి అబ్జర్వేటరీ మేఘాలు వాతావరణము ఏరోసోల్స్ నీటి సరఫరా మరియు భూమి యొక్క ఉపరితల మరియు పర్యావరణ వ్యవస్థలను ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేస్తూనే ఉంటుంది నెక్స్ట్ వన్ ఆఫ్రికన్ వైలెట్ అని పిలువబడే కొత్త జాతి పూల మొక్కలు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రంలో కనుగొన్నారు ఓకే ఆఫ్రికన్ వైలెట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మిజోరం ఆఫ్రికన్ వైలెట్ అని పిలువబడే కొత్త జాతి మొక్కలను భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఐఐఎస్ఈఆర్ అంటారు దీన్ని మిజోరాం రాష్ట్రంలో కనుగొంది సో మరి ఆఫ్రికన్ వాయిలెట్ మిజోరాం మరియు మయన్మార్లోని పరిసర ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ ఆవిష్కరణ జీవ వైవిధ్యంలో ఈశాన్యానికి ఒక వేదికనిచ్చింది అయితే ఇది ఇప్పటికే తక్కువ మరియు కనుగొనబడలేదు అంటే చాలా వరకు కూడా అంతరించిపోయింది అనుకునేటువంటి ఈ యొక్క పువ్వుల జాతులు అయితే ఇక్కడ కనుగొనబడ్డాయి అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్గా నియమితులయ్యారు ఓకేనా మరి రెండేళ్లకు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో అయితే కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంగళవారము జారీ చేసినటువంటి రాత్రి జారీ చేసిన ప్ర ఉత్తర్వుల్లో పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ బ్యాచ్కు చెందిన జైస్వాల్ ప్రస్తుతము కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు మరి ప్రధాని నరేంద్ర మోదీ సిజేఐ ఎన్వి రమణ లోక్సభలో ప్రతిపక్ష నేత ఆదిర్ రంజన్ రంజన్ చౌదరులతో కూడిన హై పవర్ కమిటీ సోమవారము ప్రధాని నివాసంలో సమావేశమై ముగ్గురు పేర్లనైతే లిస్టు చేయడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ వన్ చూద్దాము ఇటీవల మరణించిన స్వాతంత్ర సమరయోధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఏ రాష్ట్రానికి చెందినవారు ఎక్కడండి ఆప్షన్ సి కర్ణాటక వివరాలు చూద్దాం స్వాతంత్ర సమరయోధుడు నూట మూడేళ్ల వృద్ధుడు హెచ్ఎస్ దొరేస్వామి ఇటీవల కన్ను బెంగళూరు హాస్పిటల్లో ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా సన్నిహితులు తెలిపారు నూట మూడేళ్ల దొరేస్వామి మే పదమూడవ తేదీన కరోనా వైరస్ను జయించాడు తర్వాత భావ స్వేచ్ఛ కోసం పోరాడిన కన్నడ యోధుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది బెంగళూరులోని జయదేవ్ హాస్పిటల్లో ఆయన తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఏప్రిల్ పదిన పదవ తేదీన బెంగళూరులోని హలోహలిలో ఓకేనా హలోహలిలో ఆయన జన్మించడం జరిగింది యుక్త వయస్సులోనే ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు తొలుత విప్లవ బాటలో సాగిన తర్వాత గాంధేయవాదిగా అంటే గాంధేయ మార్గంలో నడిచారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన మైసూర్లో ఆందోళనలు కూడా నిర్వహించాడు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓకేనా మరి డిజిటల్ చెల్లింపులకు గాను ఓకే డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు గాను ఏ దేశ సంస్థ గ్లోబల్ పేమెంట్ సొల్యూషన్స్ పే కోర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఓకేనా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు గాను ఏ దేశ సంస్థ అయినటువంటి గ్లోబల్ పేమెంట్ సొల్యూషన్స్ పే కోర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఏ దేశంలో ఉందండి టర్కీ అండి టర్కీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నగదు రహిత చెల్లింపులను నడపడానికి పేస్ రూపే సాఫ్ట్వేర్ సాఫ్ట్ పో సారీ ఏంటిది సాఫ్ట్ పోస్ట్ను ధృవీకరించబడింది ఓకేనా మరి ధృవీకరించబడిన భాగస్వామ్యుల్లో ఒకరిగా టర్కీ యొక్క గ్లోబల్ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ పే కోర్ అయితే భాగస్వామ్యాన్ని కలిగి ఉంది మరి కాంటాక్ట్ కాంటాక్ట్లెస్ కార్డులు మొబైల్ వ్యాలెట్లు మరియు ధరించదగిన వాటి నుంచి చెల్లింపులను సురక్షితంగా తమ మొబైల్ నుంచి మొబైల్ ఫోన్లలో స్వీకరించడానికైతే రూపే రూపే సాఫ్ట్ పోస్ ఉపయోగపడుతుంది ఓకే యా సో ఫ్రెండ్స్ డైలీ జీకే క్వశ్చన్స్ అయితే చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ ఆక్సిజన్ ట్యూబ్లలో కృత్రిమ శ్వాసక్రియకు ఆక్సిజన్తో పాటు ఏ వాయువును వాడుతారు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి నత్రజని ఓకే వర్చువల్ వాటర్ అంటే ఏంటి వర్చువల్ వాటర్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఒక ఉత్పత్తికి గాను ఉత్పత్ ఒక ఉత్పత్తికి తాను ఉత్పత్తిగా మారే ప్రక్రియలో ఉపయోగించుకునేటువంటి నీటినే ఏమంటారండి వర్చువల్ వాటర్ అంటారు శాస్త్రీయంగా పులియబెట్టడం అంటే ఏంటి శాస్త్రీయంగా ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణ చెందించడం ఓకే సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసము ఊపిరితిత్తులకు చేరవేసేది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ పుప్పుసమణులు గాలిలో డెబ్బై ఎనిమిది శాతం ఉండేది ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైట్రోజన్ సగటు మనిషి ఊపిరితిత్తులలో ఎన్ని లీటర్ల గాలి ఉంటుంది అంటే సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ వన్ అండి ఓకే రెండు లీటర్లు ప్రతి క్రింది వాటిలో హీమోగ్లోబిన్ దేనితో ఎక్కువ ఎఫినిటీని కలిగి ఉంటుంది అంటే ఆప్షన్ త్రీ కార్బన్ మోనాక్సైడ్ శ్వాసక్రియలో అల్కీలా ఏర్పడుతుంది అక్కీ ఓకే అక్కీ అనేది అంటే సౌండ్ అండి ఆప్షన్ టూ యాక్సిడేటివ్ పాస్పరేషన్ పాస్పరలేషన్ ఓకే యా చాలా కీటకాలు దేని ద్వారా శ్వాసిస్తాయి ఓకే గాలిని గ్రహిస్తాయి లేదా శ్వాసిస్తాయి ఇన్సర్ ఆప్షన్ త్రీ ట్రాంకియల్ వ్యవస్థ కొఠారాల ద్వారా ఇక్కడి నుంచి వాటిని జతపరచండి చూద్దాం యా సో ముందుగా ఇక్కడ జంతువులు వాటి యొక్క శ్వాస వ్యవస్థ అని చూద్దాం ముందుగా బుగ్గిల్స్ అంటే ఏంటి ఓకేనా బుగ్ గిల్స్ ఇక్కడ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి చూడండి ఓకే బుక్ గిల్స్ అంటే వన్ కింగ్ కోబ్రా కింగ్ క్రాబ్ అండి కింగ్ క్రాబ్ ఓకే నెక్స్ట్ గిల్ బాస్కెట్ అంటే చేప లేదా సైక్లోస్టోన్ నెక్స్ట్ బుక్ లంగ్స్ అంటే సాలిడు తేలు లంగ్ ఫిష్ అంటే డిప్ నోయ్ ఓకేనా ఇవన్నీ కూడా సరైన సమాధానంగా అని చెప్పుకోవచ్చు యా సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రెండు రోజులకు కూడా మనము కలిపి ఈ రోజు చెప్పుకోవడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనమైతే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్